నమస్తే, నేను చారి. దక్కన్ టీవీ ప్రత్యేక కార్యక్రమం రెడైస్ థింక్కి స్వాగతం. కని పెంచే దైవం అమ్మ. ఈ సృష్టిలో అందమైన పదం, మధురమైన పదం అమ్మ. అంతేకాదు, అలాంటి అమ్మ ఈరోజు నిరాదరణకు గురవుతుంది. కాదు, సమాజం కూడా అమ్మ నిరాదరణకు గురవుతూనే ఉంది. అసలు ఈ ఇన్నిటి కారణం ఏంటి? అమ్మను ఎందుకు మనం నిర్లక్ష్యం చేస్తున్నాం? అమ్మ సమాజాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది? ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి ప్రముఖ కవయిత్రి నిహాని గారు, టీడీపీ నాయకురాలు సీతారత్న కుమారి గారు, వృద్ధాశ్రమ నిర్వాహకురాలు గంపా సిద్ధలక్ష్మి గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి, వెల్కమ్ టు దక్కన్ టీవీ. మేడం, ఈ సమాజం మీద అమ్మ ప్రభావం చాలా ఉంది, కాబట్టే ముగ్గురు అమ్మలు పిలిపించి కూర్చోబెట్టింది దక్కన్ టీవీ. ఆ అమ్మ సమాజాన్ని నిర్లక్ష్యం చేస్తుందనేది ఒక కోణం, అమ్మ సమాజం చేత నిర్లక్ష్యానికి గురవుతుందనేది ఇంకొక కోణం. ఈ రెండు ప్రభావాల వల్ల సమాజం అనేది అంటే క్రమశిక్షణ తప్పు, అమ్మ క్రమశిక్షణ లేదు తప్పుద్ది. బుడిబుడాడుగలు నడిచే కొడుకు కూడా చిటికలు పట్టుకోకపోతే తప్పడగలేస్తాడు. అలాంటి సమాజం కూడా అలా తయారైంది అనేది ఈ ఉద్యమంతో చర్చబెట్టడం జరిగింది. అసలు ఇలాంటి మార్పులు రావడానికి కారణం ఏంటి మేడం? నిహారణి గారు, చాలా మార్పులు జరుగుతున్నాయండి సమాజంలో. మీరు ముందు చెప్పాలనుకుంటే మన తెలంగాణలో ప్రముఖ కవి సినారే గారు రచన పాట మనంతో మొదలు పెట్టుకుంటే దీనికి అర్థవంతంగా ఉంటుంది. మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువా, త్యాగములో అనురాగములో తరగని పెన్నిది మగువా అని అన్నారు కవి గారు. త్యాగం చేస్తుంది, అనురాగాన్ని పంచుతుంది. అలాంటి అమ్మ మీరు చెప్పిన రెండు కోణాలలో ఒకటేమో నిర్లక్ష్యం చేయబడుతుంది, నిర్లక్ష్యం చేస్తుంది. ఈ రెండు కోణాల్లో అమ్మని గురించి చర్చించాల్సిన అవసరం ఈ సమాజంలో ఇప్పటి పరిస్థితుల్లో తప్పకుండా ఉన్నది. పిల్లలను పెంచేప్పుడు మంచి చెడు చెప్పాల్సిన బాధ్యత కన్న తల్లిది. సాధారణంగా పిల్లలు తప్పులు చేస్తుంటారు. ఈ తప్పు చేస్తున్నావు వద్దురు అని అన్నప్పుడు ఆ మాట పిల్లలకి నచ్చడం లేదు. అట్లాంటి తల్లుల మీద ఆ భావంతో అలాగే పెరిగి పిల్లలు వాళ్ళు కొంచెం వయసు వచ్చిన తర్వాత వాళ్ళు నిర్లక్ష్యానికి గురి చేయబడి తల్లిని అవమానపరుస్తూ పట్టించుకోకుండా ఉండే పిల్లలు తయారవుతున్నారు. కొడుకులు కానీ బిడ్డలు కానీ వాళ్ళ అవసరం మాత్రం తీర్చుకోవడానికి అమ్మను బాగా వాడుకుంటున్నారు. ఇది చూస్తున్నటువంటి ఈ సమాజంలో ప్రస్తుతం కనిపిస్తున్న రోజుల్లో అది బాగా కనిపిస్తుంది. పూర్వకాలంలో కూడా తల్లుల ఆడవాళ్ళను హింసించిన రోజులున్నాయి, తల్లిని అవమానపరిచిన రోజులున్నాయి, అవి లేవని కావు. కానీ ఈ సమాజంలో చాలా ఎక్కువ చూస్తుంది ఏంటంటే తల్లిని నిరాదరణకు గురి చేస్తున్నారు. దీనికి కారణం వాళ్ళ తప్పులను వేలెత్తి చూపిస్తున్నది అన్న కసి, తప్పించుకోలేక ఆమె మీద అలాంటి ఇండైరెక్ట్ దాడి అన్నమాట చేస్తున్నారు. ఇక తల్లి చేస్తున్న నిర్లక్ష్యం ఏంటి అంటే తల్లులు కూడా కొంతమంది నిర్లక్ష్యాలు చేస్తున్నారు. దానికి కారణం నేటి ఆర్థిక సామాజిక పరిస్థితులే. కని పెంచిన తల్లి తప్పకుండా పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచాలని చూసుకోవడంలో తప్పు లేదు, చేస్తుంది. అలాగే చేస్తూ కూడా కొన్నిసార్లు తనకున్నటువంటి కుటుంబ ఆర్థిక వ్యవస్థ వలన ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది. ఆర్థిక వ్యవస్థ సరిగా లేనందువలన భోజనం వసతులు కల్పించడానికి కష్టం కావచ్చు, తండ్రికి కష్టమవుతుందని చెప్పలేని అసమర్థత కావచ్చు. ఇవన్నీ కూడా తల్లి తను తెలియకుండానే నిర్లక్ష్యం కుటుంబాన్ని చేసే పరిస్థితులు కూడా కొన్ని కుటుంబాలలో ఉన్నాయి. అలాంటి స్త్రీలు కూడా ఉన్నాయి. సిద్ధరత్న కుమార్ గారు, మొన్న కేసు చూసినాం, ఇంద్రాణి ముఖర్జీ కన్న కూతుర్ని చంపింది. అది చదువుతున్నాం నేను. ఇటీవల కాలంలో 63 సంవత్సరాల కొడుకు 97 దాటిన తల్లిని బతికించుకోవడం కోసం చూసిన సంఘటన చూసాను నేను. ఈ రెండింటి నెట అంటే ఈ తల్లి కొడుకును పెంచిన పెంపకంలో ఉన్న మాధుర్యం ఆ కొడుకుని అలా తీసుకుపోతే, ఆ తల్లి మనీ కోసం చేసిన సంఘటన అత్యగాన్ని తీసుకొచ్చింది. దీన్ని ఎలా విశ్లేషించుకోవాలి? డెఫినెట్గా రెండు కూడా రెండు డైమెన్షన్స్లో ఉన్నాయి, పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి. ఇంద్రాణి అమ్మకి సంబంధించిన ఇంద్రాణి ముఖర్జీ ఆవిడ ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే అండి, ఆవిడ ఒక ఒక గోల్ వైపు వెళ్ళింది. ఏంటంటే ఒక లగ్జూరియస్ లైఫ్ ఉండాలి అని ఆమె మొట్టమొదటి నుంచి అదే ఇదితోటి పెరిగి చిన్న వయసులో పెళ్ళి అవ్వడం ఒకటి. ఆమె హిస్టరీ మనం న్యూస్ ప్రకారం చూస్తే కనుక ఆమె పైకి వెళ్ళే దిశలో ఆమెకు అడ్డంగా ఎవరు వస్తే వాళ్ళని సైడ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది, ఇంక్లూడింగ్ హస్బెండ్స్.
ఫస్ట్ హస్బెండ్ని తన గ్రోత్కి ఎక్కడ అడ్డు అని ఆవిడ భావించిందో, రెండోసారి ఆవిడ కంప్యూటర్ నేర్చుకోవడానికి వెళ్ళి అక్కడ సంజీవ్ సెకండ్ హస్బెండ్ని పెళ్లి చేసుకుంది. అక్కడ వాళ్ళతో ఒకళ్ళని కానీ ఇంకొంచెం పైకి వెళ్ళటం కోసం అక్కడ సైడ్ చేసి ముందుకు వెళ్ళిపోయింది. అంటే ఆవిడ ఏంటంటే ఒక లగ్జరీ లైఫ్, ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి కష్టపడి వెళ్ళడం కన్నా కూడా తొందర తొందరగా ఏ విధంగా వెళ్ళొచ్చు అనే దాంట్లో ఆవిడ చాలా రాంగ్ స్టెప్స్ వేసింది. ఆవిడ ఆవిడ కోరుకున్న జీవితం కోసం ఆ మాతృప్రేమ అనేది పూర్తిగా ఇగ్నోర్ చేసేసింది ఆవిడ. అసలు దాన్ని పక్కకి, టోటల్గా పక్కకి నెట్టేసింది ఆవిడ. ఇది నిజంగా అరుదైన కేసు కింద మనం చూడాలి. కన్న కూతుర్ని నిజంగా చంపడం వరకు ఆ స్థాయికి వెళ్ళిందంటే ఆమె కోరికలు ఏ స్థాయిలో ఉన్నాయో మనకు చెప్తుంది. ఎంత తల్లి అయినా కూడా, ఎన్ని రిలేషన్స్ ఉన్నప్పటికీ కూడా కన్న బిడ్డల విషయంలో మాత్రం కన్న తల్లిలాగానే ఉంటుంది ఫస్ట్ నుంచి కూడా. ఆమె ఈవెందో రకరకాల రిలేషన్స్ ఉన్నప్పటికీ కూడా ఎవరైనా కూడా తల్లి ప్రవర్తన ఏ విధంగా ఉన్నప్పటికీ, ఎగ్జాక్ట్లీ యు ఆర్ రైట్, చెడ్డ తల్లి మాత్రం ఉండదు. మ్యాక్సిమం తన లైఫ్ని సాక్రిఫైస్ చేసి కూతుర్ని కానీ కొడుకుని కానీ సేవ చేయాలి, సేవ్ చేసుకోవాలి అనే తాపత్రయంలోనే మదర్ ఉంటుంది. బట్ ఇది దిస్ ఇస్ రియల్లీ, అంటే సైకాలజిస్టులు కూడా ఏంటంటే ఆమె గురించి విశ్లేషించింది ఏంటంటే, న్యూస్లో చూస్తే కనుక విపరీతమైన డబ్బు కాంక్ష ఆవిడికి. అందులో ఆ డబ్బు కాంక్షలు ఏంటంటే ఆవిడ తప్పులు కూడా చేసేసి ఒక ఆర్గనైజేషన్ని పెట్టి దానికి సీఈఓగా ఉండి ఆవిడ ఆమె సంస్థ యొక్క సొమ్ముల్ని కూడా ఆవిడ పక్కదోవన పట్టించినటువంటి హిస్టరీ ఆవిడకు ఉంది. అంటే ఆవిడకి డబ్బే ప్రధానం, రిలేషన్ కాదు, హస్బెండ్స్ కాదు, పిల్లలు కాదు, ఎవరు కాదు. సో ఇది ఒక డైమెన్షన్. ఇంకొకటి, దానికి ఆమె పెరిగిన వాతావరణం ఎలా ఉందో, అంటే డిగ్ చేస్తే కనుక ఎంటైర్ ఆమె లైఫ్ హిస్టరీ కూడా, ఆమె చైల్డ్హుడ్ నుంచి కూడా మనం అనాలిసిస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ చూస్తే ఇంకొకటి మీరు చెప్పింది, నిజంగా 90 సంవత్సరాల తల్లిని కాపాడుకోవాలని 60 సంవత్సరాల అతను అనుకుంటున్నాడంటే ఆ తల్లి పెంచిన విధానం, ఆ తల్లి ఇచ్చినటువంటి విలువలు, నైతిక విలువలు, ఆమె చూపించిన ప్రేమ, ఆ ప్రేమకి కట్టుబడిపోయాడు అతను. అది 100% ఆమె ఎంత ప్రేమగా చూడబట్టే 90 ఇయర్స్ తల్లిని కూడా బతికించుకోవాలి అని అతను కోరుకుంటున్నాడంటే అది తల్లి యొక్క ప్రభావం అని మనం చెప్పాలి. ఈ రోజున అలాగని చెప్పి మనం తల్లిని చూడటం లేదంటే తల్లి ప్రభావం లేదు అని కూడా చెప్పలేము. ఎందుకంటే ఒక్కొక్కళ్ళది తల్లి ఒక్కొక్క పర్సెప్షన్లో చూస్తుందండి. అందరూ అత్యంత ప్రేమగా చూడకపోయినా కూడా ప్రేమ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకున్నారనుకోండి, నేను నిజంగా ఐ డోంట్ నో వెదర్ నేను గుడ్ మదర్నో కాదో నాకు తెలియదు. అంటే నేను నా సన్ విషయంకి వచ్చేసరికి నేను చాలా టైం ఆఫీస్లోనే ఉంటాను. నా సన్ నేను అప్పుడప్పుడు జస్టిఫై చేసుకుంటాను, నేను చేసేది యాజ్ ఏ మదర్ కరెక్టా కాదా అని ఫీల్ అవుతుంటా. అయితే మై బాయ్స్ ఇన్ సేఫ్ హ్యాండ్స్, మై మదర్ ఇస్ దేర్. సో మా మదరు ఎంత ప్రేమగా చూస్తుందంటే, మా బాబు ఒకసారి అన్నాడు మీ మదర్ గురించి చెప్పండి అంటే మా అమ్మమ్మ గురించి చెప్తాను అన్నాడు. దిస్ ఇస్ ఫ్యాక్ట్, ఐ మస్ట్ షేర్ దిస్. అంటే అదేంటి, మీ అమ్మగారు లేరా అంటే మా అమ్మగారు ఉన్నారు కానీ నాకు అమ్మ అంటే మా అమ్మమ్మే గుర్తుకొస్తుంది అన్నాడు. అని అంటే నేను వింటున్నా, నేను కూడా ఆడ అలా చెప్తుంటే, ఎందుకంటే మా మదర్ చూపించే, మా మదర్ చాలా ప్రేమగా చూస్తుందండి. అది ఇందాడు మీరు 90 ఏళ్ళ దాని గురించి చెప్తున్నారంటే నాకు మా మదర్ ఎంత ప్రేమగా చూస్తుందంటే అనుక్షణం వాళ్ళ గురించే ఉంటుంది, మా గురించే ఉంటుంది మా మదర్ అనుక్షణం, ప్రతి క్షణం. మీ అబ్బాయి మీద మీకు ప్రేమ లేక కాదు, మీ అమ్మకి ఇంకా చూసుకునే అవకాశాలు ఎక్కువ, ఉద్యోగ రీత్యా బహుశా చాలా బిజీగా ఉంటారు. అది కొంచెం నాకు పించ్ అవుతూ ఉంటుంది, గొప్ప విషయం, చాలా పించ్ అవుతూ ఉంటుంది. సిద్ధలక్ష్మి గారు, మీ ముద్రాసనం ఉంది కదా, మీ దగ్గరికి తల్లులు వస్తుంటారు, తండ్రులు వస్తుంటారు, వాళ్ళు పడే బాధ ఎలాంటి వాళ్ళు వస్తుంటారు అక్కడికి, ఎలాంటి తల్లులు అంటే ఎలాంటి కొడుకులు ఆదరణ గురయ్యా, డబ్బులు లేకొస్తుంటారా? డబ్బులు ఉండి జాబ్ చేస్తూ రిటైర్ అయిపోయి చక్కగా కాలు చేతులు ఉండి, కొంతమంది కాలు చేతులు ఇరిగిపోయి, కొంతమంది తండ్రులు అయితే పాపము అసలు రోడ్డు పైన అసలు వాళ్ళకి లేసే అంత పరిస్థితులు లేకపోయినా అట్లా వదిలేసి వెళ్ళిపోయి, కానీ ఎవ్రీ మంత్ వచ్చి వాళ్ళ పిల్లలు వచ్చి వీళ్ళకి వచ్చి పింఛన్ తీసుకెళ్తూ ఉంటారు చూడు, దానంత అసైమిక ప్రపంచం. అసలు ప్రతి ఒక్కరికి ఈరోజు తల్లులు అంటే బరువు అయిపోయింది, బరువు అయిపోయింది అని అనుకుంటున్నారు, కానీ ఈరోజు మన బిడ్డలకు మనం బరువు అయిపోతున్నాం కావట్లేదు. ఎందుకంటే రిలేషన్స్ అనేది మెయింటెనెన్స్ చేయట్లేదు. ఇప్పుడు ప్రతి తల్లి చెప్తూ ఉంటారు, నేను న్యూస్లో చూసాము, మనం అందులో చూసాము, ఇందులో చూసాం, అది కరెక్ట్ కాదండి. ఈ జనరేషన్కి చాలా డిఫరెన్స్ మేక్ చేస్తుంది పాత జనరేషన్కి. ఇప్పుడు హస్బెండ్ జాబ్ చేయాలి, వైఫ్ జాబ్ చేయాలి, వాళ్ళు రెంట్స్ కట్టుకోవాలి, అన్నీ కట్టుకోవాలి, పిల్లల్ని వచ్చేటప్పటికి మళ్ళీ ట్యూషన్ తీసుకెళ్ళాలి, మళ్ళీ వచ్చిన తర్వాత చదివించాలి, హోంవర్క్ చేయాలి, దాని తర్వాత భోజనం పెట్టి పడుకోబెట్టేసి
వీళ్ళకంటే టైం లేదనమాట, వీళ్ళతో పిల్లలతో వాళ్ళకి ఎలా ఉంది, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి అనేది. అలాంటప్పుడు మదర్ అనేది అసలు కనిపించిన ఒక వస్తువు, మదర్ని ఏ బిడ్డ కూడా ఒక వస్తువు కింద తీసుకుంటున్నాడు, కానీ అమ్మలాగా ఒక దేవతలాగా తీసుకోవట్లేదు. ఓ చాలా మంది చెప్తారు అమ్మ గురించి కొటేషన్స్ రాయమంటే రాస్తూ ఉంటారు, కథలు చెప్పమంటే చెప్తారు, కవితలు చెప్పమంటే చెప్తారు, కానీ కనిపించని దేవుళ్ళ కోసం చాలా మంది గుళ్ళు కట్టినట్టుగా ఈ రోజు కనిపించే దేవుళ్ళు ఉన్నప్పుడు కూడా వాళ్ళని తీసుకుపోయి ఆశ్రమంలో పెడుతున్నాం. అంటే ఆశ్రమాలు అనేటివి ఒక గుడిలాగా తయారైపోయింది. చాలా దీనస్థితిలో ఉన్నారు. ఇలాంటి అన్ని మంచి ప్రోగ్రామ్స్ ఇంకా చేస్తూ ఉండాలి. మదర్స్ అందరు అవేర్నెస్ తెచ్చుకోవాలి, ఎందుకంటే తను కూడా ఇంకా నెక్స్ట్ మదర్. ప్రతి కూతురు ఒక అమ్మనే తయారవుతుంది, అత్త కూడా ఒక అమ్మలాగా అని చూసుకుంటే మాత్రం ఆశ్రమాలలో ఎవరు. మేడం మీరు చెప్పండి, మేడం చెప్పండి, అంటే మొత్తానికి తల్లిదండ్రుల నిరాదరణ కారణం ఏంటంటే కన్నవాళ్ళు నిరాదరణ గురి చేస్తున్నట్టు చూడటం లేదు అంటే ఆ పెంపకంలో లోపం కాదు, అంటే తల్లిదండ్రులు చులకల భావం కాదు. నా ఉద్దేశం ఏంటంటే ఆ పెంపకంలో లోపాలు లేవంటారా? లోపము అంటే కాదండి, ఇక్కడ పుట్టినప్పుడు కన్నప్పటి నుంచి చిన్న చంటి గుడ్డును వాళ్ళు మలమూత్ర విసర్జన చేస్తే వామిటింగ్ చేసుకుంటారు, వాంతులు, ముక్కు వస్తుంది, జలుబు చేస్తుంది, జ్వరం వస్తుంది, జబ్బులు వస్తాయి, బాలారిష్టాలు అనేవి బోరడని వస్తాయి. అవన్నీ చిన్నప్పుడు అంత జాగ్రత్తగా పసి గుడ్డును రోజు రోజుకు కష్టపడి పెంచిన తల్లి పెద్దగా అవుతూ ఉంటే వాళ్ళు తప్పు చేస్తే, ఇప్పుడు నిప్పు ఉంది, నిప్పు ముట్టుకోబోతుంటే ఊరుకుంటారా తల్లి? రెండు కొట్టైనా సరే వాడిని తీసేస్తుంది. ఇప్పుడు వద్దు నాన్న తీయకు, నిప్పు ముట్టుకోకు అంటే ఊరుకోడు, మళ్ళీ వాడిని ముట్టుకుంటాడు. అరే వినడం లేదు కదా అని ఏం చేస్తుంది? ఓ దెబ్బ వేస్తుంది. ఆ దెబ్బ వేయడం అంటే ఆ కొడుకు అంటే పగనో, ఆ కూతురు అంటే పగనో కాదు, తల్లి ఆరాటం. అది ముట్టుకుంటే నా కొడుకు చేయి కాలుతుందేమో, నా బిడ్డ చేయి కాలుతుందేమో. ఇలాంటి అవసరాలు ఎలా వస్తుంటాయంటే జీవితంలో ఒక్కొక్క స్టెప్లో, రెండో సంవత్సరంలో ఒక రకంగా చేస్తారు, మూడో సంవత్సరంలో ఒక రకంగా చేస్తారు, వయసు పెరుగుతూ ఉంటే వాళ్ళ అల్లరి ఒక రకంగా పెరుగుతూ వస్తుంది. ఆ అల్లరిని అడ్డుకోవడానికి తల్లిదండ్రులు తప్పనిసరి ఒక్కొక్కసారి కొంచెం కోపడాల్సి వస్తుంది, కొట్టాల్సి వస్తుంది. అది ద్వేషం కాదు, పగ కాదు, ఇది అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈ అవగాహన పిల్లల్లో కల్పించడానికి మళ్ళీ తల్లే కష్టపడాలి, తల్లే కష్టపడాలి. ఎందుకంటే చెప్పుకోవాలి, ఇదివరకు జరిగినటువంటి కథలు చెప్పుకోవడమో అవో ఇవో చెప్పాలి. చెప్పుకునే తీరిక తల్లికి లేకుండా చేస్తున్నది ఎవరు? మన సమాజం, వాళ్ళ జీవన సరళి. ఎందుకు అంటే ఇక్కడ కాలం మార్పు వచ్చింది. స్త్రీలు చదువుకోవాలన్నాం, స్త్రీ విద్య అవసరమని మనమే తీసుకొచ్చాం, చదివించాం. చదివికున్నటువంటి అమ్మాయిలు ఉద్యోగం చేయకుండా ఎందుకు ఉండాలండి ఇళ్ళలో? ఈ పిల్లలను చూసుకోవడం కోసం వాళ్ళు చదువుకున్న చదువును వదిలేసి పిల్లలను పెంచుకుంటూ ఇంట్లో కూర్చుంటే రేపొద్దున రెక్కలు వచ్చిన పక్షులు ఎగిరిపోతారు. అప్పుడు వీళ్ళ పరిస్థితి ఏం కావాలి? భర్త ఉండొచ్చు ఉండకపోవచ్చు, అప్పుడు ఆమె ఎలా బ్రతకాలి? అంత చదువుకొని నేను ఇప్పుడు ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు నువ్వు ఇన్నేళ్ళు ఏం చేస్తావు అని అడుగుతాడు. నీ యవ్వన కాలం అంతా కుటుంబాన్ని పట్టుకొని నువ్వు పిల్లల కోసం ఉంటే ఎప్పుడైతే తనకు ఆర్థికంగా అవసరం, ఒక చేయూత అవసరం వస్తుందో ఆ సమయంలో వెళ్ళి ఉద్యోగం చేస్తానంట ఎవరిస్తారండి? సీతాకుమార్ గారు, మేడం చెప్పడం ఏంటంటే మేము చదువుకుంటున్నాం అమ్మ అనే పదాన్ని చదువుతో పోలుస్తుంది మేడం. అంటే చదువుకున్నాం ఉద్యోగం చేస్తున్నాం, కానీ ఈ అమ్మ పెంచే పెంపకం, అమ్మ ఇచ్చే క్రమశిక్షణ భవిష్యత్తు సమాజం మీద పడుతుంది అనేది ఉద్దేశం. కాబట్టి అలాంటప్పుడు తల్లి ఆ కొడుకుని క్రమశిక్షణ పెంచాల్సిన అవసరం లేదు, బాధ్యత లేదంటే సామాజిక బాధ్యత తల్లిది కాదా? డెఫినెట్గా అండి, ఇట్స్ వెరీ గుడ్ టాపిక్ అండి మీరు ఇప్పుడు అడిగింది. ఈ రోజున ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి మగపిల్లల గురించి మాట్లాడుతుంటే, ఎంత దారుణంగా అంటే కిరాతకంగా అమ్మాయిల్ని అత్యాచారం చేస్తున్నారంటే, తల్లి పెంపకం అనేది మొట్టమొదటి నుంచి నేను చాలా టీవీలో ఈ పాయింట్ చెప్పాను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి. తల్లి మగపిల్లల్ని పెంచేటప్పుడు ఖచ్చితంగా చిన్న పిల్లల అక్క కానీ చెల్లెలు కానీ ఎవరున్నా కూడా ఆడపిల్లల మీద ఖచ్చితంగా గౌరవ భావం కలిగే విధంగా పెంచవలసినటువంటి బాధ్యత 100% తల్లి మీదే ఉంది. నేను ఇదే చెప్తున్నా, ఎందుకంటే ఇప్పుడు ఆ యొక్క ఫీలింగ్ని, ఆ యొక్క గౌరవ భావాన్ని చిన్నప్పటి నుంచి అది మనం బర్డ్ స్టేజ్ నుంచి మనం గనక క్రియేట్ చేయగలిగితే, మదర్స్ అందరూ కూడా వాళ్ళు పెద్దయిన తర్వాత అమ్మాయిల్ని అవమానకరంగా మాట్లాడతాం, హేళనగా మాట్లాడతాం, తీసిపారేసినట్టు మాట్లాడతాం, హ్యూమిలియేట్ చేయడం, సిగ్గుపడే విధంగా ఇలాంటి లక్షణాలని చిన్నప్పటి నుంచి తల్లి గనక చెప్పగలిగితే గనక డెఫినెట్గా బాబు పెరిగే పిల్లాడు యువకుడైన తర్వాత కూడా ఒక గౌరవ భావం అనేది, ఒక సమాన దృష్టి అనేది వస్తే ఏంటంటే ఇలాంటి అత్యాచారాలు జరగడానికి అవకాశాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. నేను నా సన్నుకు నేను ఇదే చెప్తానండి, ఎప్పుడు కూడా గర్ల్స్కి రెస్పెక్ట్, యూ గివ్ రెస్పెక్ట్. చిన్నప్పుడు కూడా, చిన్నప్పుడు ఎందుకంటే నువ్వు ఇవ్వలేదు అనుకున్నానా, పెద్ద అయిన తర్వాత అమ్మాయికి ఉంటుందో దిస్ ఫెలో ఇస్ వేస్ట్ ఫెలో ఇలా మాట్లాడతాడు అని, అంటే నీ ప్రవర్తన నీ బిహేవియరు మా రెస్పెక్ట్ని తెలియజేస్తుంది. నేను ఇదే చెప్తా,
హై లెవెల్ పర్సనాలిటీస్, బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న హై లెవెల్ పర్సనాలిటీస్ మీరు ఎప్పుడన్నా చూస్తే గర్ల్ లేడీస్కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. అంటే వాళ్ళు అసలు ఆ స్థాయికి వెళ్ళారంటేనే ఆ తల్లి యొక్క కృషి అనేది ఉంటుంది. పెద్ద పెద్ద సీఈఓలు కానీ లేకపోతే ఎండీలు కానీ మీరు ఏ రేంజ్కి వెళ్ళిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు మహిళలకు రెస్పెక్ట్ ఇస్తారు. ఆ స్థాయిలో ఉండడానికి తల్లి కారణం, మహిళలకు రెస్పెక్ట్ ఇవ్వడానికి తల్లి కారణం, వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ లీడర్షిప్ స్కిల్స్ కానీ. బోర్న్ లీడర్స్ అనేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు మేబీ, కానీ కొంతమంది లీడర్స్ లాగా ఎదుగుతారు. దాని వెనకాల తల్లి కృషి ఉంటుంది. ఆవిడ చేసే అటువంటి నిర్ణయాలు కానీ, ఆవిడ గైడ్ చేసే విధానం కానీ. మీరు చూడండి, బిగ్ పర్సనాలిటీస్, సెలబ్రిటీస్ అందరికీ కూడా తల్లి సపోర్ట్ ఉంటుంది. తల్లి సపోర్ట్తోనే వాళ్ళు అంటే అది అదేంటంటే పునాదులు అక్కడే పడతాయి. ఆ పునాదుల్లో నుంచి వాళ్ళు బయటకు వస్తారు. వాళ్ళ ఆ లేడీస్ అయితే కనుక హస్బెండ్ సపోర్ట్ ఉంటే కనుక దే కెన్ గో ఎనీ ఎక్స్టెంట్ అన్నమాట. లక్ష్మి గారు, మేడం చెప్పడం ఏంటంటే నిరాదరణ అని అడుగుతున్న మాట వాస్తవమే. కాకపోతే ఈ ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి ఇంతకుముందు. మీరు నిజంగా ఏమంటారంటే తల్లిని ఆడేసిపోతారు, నెల నాడేసి తీసుకుపోతారు డబ్బులు అనేది, అంటే తల్లిని ఒక బ్యాంకు లెక్క ఏటీఎం లెక్క చూస్తున్నారు కదా. అదే ఉమ్మడి కుటుంబాల నుండి అవకాశం వచ్చేది కాదేమో. ఉమ్మడి కుటుంబాలలో చిన్నప్పటి నుండి ఆ తల్లిదండ్రి పనులకు పోయినా, అప్పట్లో పనులకు పోయేవాళ్ళు, జాబులు చేసుకున్నవాడ అమ్మ అమ్మమ్మ నానమ్మ లేకుంటే తాతయ్య వీళ్ళందరూ చెప్పేవాళ్ళు, స్టోరీలు చెప్పేవాళ్ళు ఒక మదర్ గురించి లేదంటే ఒక రియల్ స్టోరీస్ గురించి అన్ని చెప్పేవాళ్ళు. వాళ్ళకి తెలిసే అనమాట, అంటే అమ్మ అంటే ఇలా ఉంటుంది, నానంటే ఇలా ఉంటారు, నానమ్మ అంటే ఇలా ఉంటారు. రిలేషన్ ఆ రిలేషన్స్ అనేటివి ఇప్పుడు కరువు అయిపోయాయి. ఇప్పుడు అన్నీ అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో ఏమైపోయింది అని అంటే కమ్యూనికేషన్ అన్నీ ఎక్కువైపోయినాయి. ఎక్కువ యూజ్ వల్ల ఇప్పుడు ఫోన్స్ కానీ లేదు అని అంటే అందరు ఇప్పుడు వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ఇవన్నిటి వల్ల ఎక్కువసేపు మాట్లాడుకోవడం, దానివల్ల రిలేషన్ అనే దానికి వాల్యూ అయిపోయింది. ఒక జమానాలో ఒక అమ్మ వచ్చింది అని అంటే ఆ రాత్రి 8 o'clock నుండి స్టార్ట్ చేస్తే ఒక 10:30 వరకు కూర్చొని అమ్మకి ఊర్లో వచ్చిన అన్ని కబుర్లు చెప్పుకుంటే ఆ కూతురికి ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యేది. ఇప్పుడేమో 24 hours ఇలా మాట్లాడుకున్నామా, ఇలా కూర్చున్నామా, ఇలా డ్రెస్ చేసుకున్నామా, ప్రతిది చూసుకునేటప్పుడు కాపీ అయితేనే కరువు అయిపోయినాయి. ఇంకొకటి, ప్రతి బిడ్డకండి ఇప్పుడు లెసన్స్, చాలా లెసన్స్, చాలా బుక్స్ అన్నీ ఉన్నాయి. అందులో ఒకటి అమ్మ కోసం అని చెప్పేసి ఏదైనా ఒక మంచి సబ్జెక్ట్ పెట్టాలి. ఎందుకంటే ప్రతి బిడ్డనే బిడ్డకి ఒక మంచి స్నేహితులు. నా బిడ్డలు నాకు చాలా మంచి స్నేహితులు అని అంటే ప్రపంచంలో నా బిడ్డలేనండి నాకు. అమ్మ కోసం ఒక సబ్జెక్ట్ పెడితే ప్రతి బిడ్డకి అవేర్నెస్ తీసుకురావాలి. ఇది ఏంటంటే ఇప్పుడు అమ్మని తీసుకెళ్తున్నారు హాస్టల్లో పెట్టేస్తున్నాం, మన బిడ్డలకు తీసుకెళ్తున్నాము హాస్టల్లో పెడతాం, వారానికి ఒకసారి ఎన్ని స్నాక్స్ ఇచ్చామా అని చూస్తున్నారు. కానీ మా అమ్మ ఎంత ఆప్యాయతకు వచ్చింది అని చూడట్లేదు. మొత్తానికి అంటే ఈ మారుతున్న సామాజిక పరిస్థితులు కూడా ఒక కారణం అయితే కావచ్చు. కానీ ఇవాళ అంటే మీరు అన్నట్టు ఉద్యోగాలు చేసే వాళ్ళు కానీ లేకపోతే సంపాదించే వాళ్ళంతా కూడా నా కొడుకుల్ని ఏదో హై లెవెల్ చదివించాలి, హై పిచ్చులు తీసుకోవాలనే ఒకే ఒక తపన కార్పొరేట్ కాలేజెస్లో, స్కూళ్ళలో, హాస్టల్లో పడేసిస్తే మీ నెలగడ పోయి వస్తాను, మేడం అన్నట్టు చాక్లెట్ ఇచ్చాం బయటకు వస్తాం, ఆ బంధం అనేది దెబ్బతింటలేదా? ఇది భిన్నమైన పరిస్థితులు అండి. ఇవి అట్లా అనుకోవడానికి లేదు. ఇవ్వకుంటే ఏమవుతుంది, ఇవన్నీ చేయించేప్పుడు కార్పొరేట్ కాలేజీలో చదివించిన పిల్లవాడు ఒక రకమైన క్రమశిక్షణతో చదువుకోవచ్చు. అది వారి వారి బుద్ధి గుణగణాలు కూడా దాని మీద ఆధారపడి ఉంటాయి. అక్కడికి వెళ్ళి హాస్టల్లో పాడైన పిల్లలు ఉన్నారు, ఆ హాస్టల్లోనే ఉండి చదువుకొని గొప్ప ర్యాంక్ తెచ్చుకున్న పిల్లలు ఉన్నారు. ర్యాంకులే కాదు, ఇక్కడ ర్యాంకులు తెచ్చుకున్న విద్యార్థికి కూడా మానవ సంబంధాల మీద దూరం అవుతున్న వాళ్ళు ఉన్నారు. ఆ తల్లి చేస్తున్న ఏంటంటే నా కొడుకు చావాలని తప్పన చేస్తుంది తప్ప వాడికి అంటే మనిషిగా నా కొడుకుని పెంచాలనే తల్లి ఎంతమంది ఆలోచిస్తుంటారు ఈరోజు సొసైటీలో? ఎందుకు ఆలోచించారు అంటే ఇప్పుడు మహిళల్లో కూడా చాలా మంది అండి, ఇప్పుడు చాలా మంది డైవోర్స్ తీసుకోవడము లేదు అంటే వాళ్ళకి డబ్బులు లేక కావచ్చు, ఇంకో పరిస్థితులు కావచ్చు. అందరు కార్పొరేట్ విద్యనే చదివిపిస్తారు, మంచి స్కూల్లోనే ఇస్తారని కాదు. కాకపోతే ఆ తల్లులకు కూడా ఏంటంటే అవకాశం దొరకట్లేదు. ఆమె జాబ్ చేయాలని అంటే బిడ్డను తప్పకుండా తీసుకెళ్లి హాస్టల్లోనే ఎక్కడో పెట్టాలి. కాకపోతే చూసుకోనికి వీళ్ళకి అవకాశం దొరకట్లేదు. ఆ ప్రేమ ఆప్యాయత వాళ్ళకి ఆ నిమిషం పంచలేకపోతూ ఉన్నారు. ఈరోజు దొంగలు తయారవుతున్నారు లేదు అని అంటే ఇందాక మీరు చెప్పినట్టుగా ఇప్పుడు అమ్మాయిలను ఖరాబ్ చేస్తున్నారంటే ఏ తల్లి తప్పు కాదండి. కానీ ఫస్ట్ తల్లినే తిడతారు, తిడతారు వీళ్ళు. ఈ ఇద్దరు తల్లులు చెప్పింది ఏంటి, ఆమె తల్లులను చూసే తల్లి, ఈమె కొడుకుని పెంచుతున్న తల్లి. మనం ఇలాంటి తల్లుల విషయం తీసుకున్నా కూడా స్త్రీలపై అమానుషమైన దాడి ప్రత్యక్షంగా కాదండి, పరోక్షంగా జరుగుతుంది. ఇది చాప కింద నీడులాగా కుటుంబ వ్యవస్థలోనే ఉంది. తల్లిదండ్రులు అమ్మాయిని ఒక రకంగా లోకో చేసి పెంచడం, ఆ తర్వాత భర్త చేతిలో. ఈ తెలియకుండా ప్రేమగా చూస్తున్నాం, పెంచుతున్నాం, చదివిస్తున్నాం, చదువు నేర్పిస్తున్నాం, మంచి పెళ్లి ఘనంగా చేస్తున్నాం అని చేస్తూనే తెలియకుండా చేసే దాడుల్లో కొన్ని ఉన్నవి. ఇవన్నీ కూడా మనకు తెలియకుండానే పిల్లల మీద ప్రభావం చూపిస్తున్నాయి. తల్లులు తప్పకుండా పిల్లలని చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి, వాళ్ళకి అన్ని నేర్పించుకోవాలి. ఇప్పుడు మేడం చెప్పినట్టు ఏంటంటే అమ్మాయిలను మంచి చూడమని చెప్పడం అనేది
అంటే తోటి పిల్లలను నువ్వు హీనంగా మాట్లాడుతున్నావు, అవమానంగా మాట్లాడుతున్నావు అని అంటే ఇప్పుడు వాటి ఈ మీడియా కూడా చాలా వాళ్ళను టెంప్ట్ చేసే విధంగా ఉన్నది సార్. దాంట్లో ఎట్లుందంటే ఆ బనాయించడము, ఈ పాటలు ఇవన్నీ ఏంటి, ఇట్లా చేస్తేనే కరెక్ట్ అనే ఒక ఎస్ఎంఎస్లు ఏంటి, ఇప్పుడు చేతిలో 3G ఉంటేనే 4G ఉంటేనే గొప్ప, కానీ 3G 4G కాదు, 20G కాదు, టు ద పవర్ ఆఫ్ NG వచ్చినా కూడా అమ్మ అమ్మే, అమ్మ మాత్రమే పిల్లల్ని కనగల. ఒక సాధనం ఏదైనా వచ్చి పిల్లల్ని కనే సాధనం వచ్చినప్పుడు సమాజం మారుతుందేమో, కానీ అప్పటి వరకు అయితే అమ్మే కనాలి, అమ్మే పెంచాలి. అందు గురించి అమ్మను జాగ్రత్తగా గౌరవంగా చూడాలి సమాజం. మేడం ఏంటంటే గుమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైన తర్వాతనే నాకు తెలిసి ఏంటంటే మీ ఆప్యాయతలు దూరం అవుతూ వస్తున్నాయి. కొడుకు కూతురు ఇద్దరు ఉద్యోగం చేసినా ఇంట్లో ఇక్కడ అత్తో లేకపోతే అమ్మమ్మ ఎవరో ఉంటే ఆ ఆప్యాయత అలాగే మిగిలిపోతాయి. అంటే ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కూడా ఈ అమ్మతన అంటే అమ్మని నిరాదరణ చేయడం కానీ అమ్మ సమాజాన్ని నిరాదరణ చేయడానికి కారణం కాదంటారా? అంటే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఒకప్పుడు ఉండేదండి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. మనస్పర్ధలు రావడం, కలవకపోవడం అనేది ఒక పాయింట్ అయితే కనుక కుటుంబ సభ్యులందరూ కలిసి ఉండడం ఒకటి, బలమైనటువంటి మానసికమైన బలం ఇవ్వడానికి అది బాగా ఉపయోగపడుతుంది. ఈ రోజున ఈ తల్లిదండ్రులు వృద్ధాశ్రమాలకు వెళ్ళటానికి కూడా కారణం ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లేకపోవడం. దానికి తప్పు పట్టడాల్సిన అవసరం కూడా లేదండి. కాలానుగుణంగా మార్పులకు అనుగుణంగా భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేయగలిగితేనే సంసారాలు నడవగలిగే స్థితిలో పట్టణాలకి నగరాలకి అంతర్జాతీయ స్థాయి వరకు యువకులు యువతీ యువకులు వెళ్ళిపోతున్నారు, వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు. ఇటువంటి సమయంలో ఏంటంటే తల్లి నిజంగా వాళ్ళని తల్లిదండ్రులు ఇద్దరు కూడా, తల్లి అనగా తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఎంతో సంపాదించి ఎన్నో ఆశలు పెట్టుకుని చదివించి ఉన్నత స్థానాలకు పంపించి విదేశాలకు వెళితే చనిపోతే రాని పిల్లలు కూడా మనం ఈరోజు చూస్తున్నామండి. అది నిజంగా చాలా దారుణం. ఎందుకంటే ఈ తల్లిదండ్రుల లాస్ట్ స్టేజ్లో కూడా రాకపోతే కనుక ఎన్ని ఉన్నా కూడా, ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని డాలర్స్ సంపాదించినా కూడా నా దృష్టిలో అయితే వాల్యూ లేదనే అనుకుంటానండి. అంటే ఇప్పుడు కొంత టైం అనేది అట్లీస్ట్ ఆఖరి స్టేజ్లో రుణం తీర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంత చెప్తున్నాను నేను కూడా, నా మదర్కి నేను జస్టిస్ చేస్తున్నానో లేదో కూడా నాకు స్టిల్ నా మీద నాకే డౌట్. ఎందుకంటే ఓపెన్గా మాట్లాడాలి, 13 అవర్స్ నేను ఆఫీస్లో ఉండి 14 అవర్స్ సాటర్డే సండే ఆఫీస్కి వెళ్ళి మీడియాలకు వచ్చి నేను మా మదర్తో ఎంత టైం స్పెండ్ చేయగలుగుతున్నాను, ఇక్కడ మాట్లాడుతున్నాను నేను ఎంత టైం స్పెండ్ చేయగలుగుతున్నాను, మా మదర్కి నేను ఎంత హ్యాపీ క్రియేట్ చేయగలుగుతున్నాను. ఎందుకంటే ఎంటైర్ లైఫ్ పిల్లల కోసమే సాక్రిఫైస్ చేశారు మా మదర్. మనం ఉల్టా మనం ఏం చేయాలి ఈ స్టేజ్లో అని నేను ఉన్న టైంలో మాక్సిమం మా అమ్మగారితో మాట్లాడటానికి టైంని నేను పెట్టుకుంటాను. డెఫినెట్గా ప్రతిరోజు మా అమ్మగారితో టైం పెట్టుకుంటాను. కాకపోతే నేను చేయించుకోవడం చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ అండి. పెద్దవాళ్ళకి అమ్మకి మరీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, తను ఎంతసేపు చేస్తుంది కానీ చేయించుకోవడానికి ఇష్టపడదు. ఇది మాత్రం అమ్మ అమ్మ ఎంతసేపు తన సర్వీస్ పిల్లలకి ఇవ్వడానికి చూస్తుంది కానీ తనకి నొప్పి ఉన్నా కూడా చెప్పదు, ఇది ఇష్టపడదు. ఇంకా పిల్లల కొడుకులు కానీ కూతుళ్ళు కానీ తనకు సేవ చేయడానికి ఇష్టపడదు. నిజంగా భగవంతుడు ఏదన్నా మానవ జాతికి ఇచ్చినటువంటి అద్భుతమైన వరం ఏదైనా ఉంది అంటే కనుక అది అమ్మ. కాకపోతే మనం ఎంతవరకు న్యాయం చేయగలుగుతున్నాం అనేది సెల్ఫ్ అనాలిసిస్, సెల్ఫ్ క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. రైట్. ఇది ఇవాళ చర్చా కార్యక్రమం. ఈ ఆధునిక సమాజంలో ఉరుకులు పరుగుల జీవితం, అమ్మ కూడా ఆదాయం కోసం పరుగులెత్తునే ఉంది. ఆ పరుగులోనే బిడ్డ పట్ల కాస్త నిర్లక్ష్యం వహించినా కూడా అమ్మ ఎప్పుడు అమ్మే, అమ్మ ఆదరణ బిడ్డకు ఎప్పుడూ ఉంటుంది. అయితే అమ్మ నిరాదరణ గురి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత బిడ్డల మీద ఉంది. ఆ తల్లి కూడా తమ కొడుకుల్ని క్రమశిక్షణతో పెంచాల్సిన అవసరం కూడా ఉంది. అప్పుడే ఈ సమాజం సుభిక్షంగా ఉంటుంది అని అంటున్నారు వక్తలు. కార్యక్రమం పాల్గొన్న తల్లకు ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి దక్కన్ టీవీ, వాయిస్ ఆఫ్ తెలంగాణ.